విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, తేయగలిగిన మా దేవ, ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలమ్మగా మేమందరము సమకూర్చబడి విలువైన మీ వాక్కులు వినటానికి మీరు మాకు ఒక అవకాశాన్ని దయచేశారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి? ప్రభువా, మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి కాపాడుతూ మీ కృపను అనుగ్రహిస్తూ మీ కృపలో వర్ధిల్లింపజేస్తూ తండ్రి మీ దయాపూర్వక సంకల్పంలో ప్రభువా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి సిద్ధపడి ఉండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి, మీ ఆత్మ సహాయాన్ని శక్తిని ప్రసాదించండి, సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. వారు విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని దయచేయండి. శక్తిగల దేవ, మీ మాటలు మా హృదయాన్ని బలపరిచేవి, స్థిరపరిచేవి. ప్రభా, మమ్మల్ని తీర్చిదిద్ది స్థిరముగా నిలబెట్టేవి గనుక ఆ మాటలతో మా హృదయాన్ని పెంచి పోషించి అక్షయ ఆహారంతో మమ్మల్ని తృప్తిపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవలడికి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలరా, దేవాదేవుని మహాకృపను బట్టి మరొకసారి మనమందరము సంఘముగా సమకూర్చబడి విలువైన దేవుని వాక్కులు వినటానికి దేవుడు మనల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఇక్కడ వరకు నడిపించారు. అందును బట్టి తండ్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, దేవుడు ప్రారంభంలో సమస్త సృష్టిని చేసిన తర్వాత, అంటే 5 దినముల సృష్టి కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత 6వ దినమున కూడా సృష్టి కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ చిట్ట చివరిలో మానవుణ్ణి చేశాడు. ఈ సంగతి మనందరికీ తెలుసు, చాలాసార్లు మనం చదువుకున్నాం. ఇప్పుడు మనకున్న క్వశ్చన్ ఏంటంటే, ముందు జీవరాశులా లేకపోతే మానవుడా అని ఆలోచిస్తే ముందు జీవరాశులే, తర్వాతే మానవుడు. జీవరాశుల నిర్మాణం పూర్తయిన తర్వాతనే మానవ నిర్మాణం జరిగింది. అంటే ఫస్ట్ దేవుడు జంతువుల్ని చేసేసాడు, ఫస్ట్ పక్షుల్ని చేసేసాడు, ఫస్ట్ భూమి మీద ప్రాకేటువంటి పురుగులు చరములు అన్నిటినీ చేసేసాడు, ఫస్ట్ జలచరములు ఏవైతే ఉన్నాయో అంటే చేపలు తిమింగలాలు నీటిలో బతికే వాటి అన్నిటినీ కూడా చేసేసాడు. వాటి నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత మానవ నిర్మాణం అనేది జరిగింది కదా. అంటే ఫస్ట్ ఈ భూమి మీద ఎన్ని లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయో అవన్నీ వాటి నిర్మాణం అంతా క్రమంగా పూర్తయిపోయింది. అదంతా పూర్తయిపోయిన తర్వాతనే మానవ నిర్మాణం జరిగింది. అంటే ముందు మనమా అవే, ముందు మనమా అవే, అవే ముందు అవే అవే సృష్టింపబడ్డాయి, తర్వాత మనం సృష్టింపబడ్డాం. వాస్తవానికి ఆలోచిస్తే ఈ ప్రకృతిలో నుండే వాటి శరీరాలు కలిగాయి. విచిత్రం ఏంటంటే ఈ ప్రకృతిలో నుండే మన శరీరం కూడా కలిగింది. దేవుడు వాటిని చేసినప్పుడు ప్రత్యేకంగా ఎక్కడి నుంచో పదార్థాన్ని తీసుకొచ్చి చేయలా, ఎక్కడి నుంచి చేసేటట్టు వాటిని కూడా భూమి పుట్టించునుగాక అన్నాడు, జలములలో నిండి ఉండండి అన్నాడు. ఈ విధంగా జలములు భూమి పుట్టించగా అవన్నీ కలిగాయి. అర్థమవుతుందా? అలాగే ఇదే ప్రకృతిలో నుండి మానవ దేహాన్ని కూడా బయటికి తీసుకొచ్చాడు. అంటే మనల్ని కూడా ఇదే ప్రకృతిలో నుండి, అంటే మన పితరుడు మానవ దేహాలకు మూలపితృడైనటువంటి ఆదాము దేహాన్ని కూడా దేవుడు నేల మంటితోనే చేశాడు. అంటే ముందు వాటిని చేశాడు, తర్వాత ఎవరిని చేశాడు? మనిషిని చేశాడు. ఇక్కడ విచిత్రమైన విషయం మీరు ఆలోచిస్తే, ముందొచ్చిన దాన్ని వెనకొచ్చిన వాడికి దాసోహం చేసేసాడు. ముందు సృజింపబడిన వాటిని వెనక సృజింపబడిన వాడికి ఏం చేశాడు? దాసోహం చేశాడు. అంటే అవన్నీ కూడా ఎవరికి లోబడి ఉండాలి? మానవునికి లోబడి ఉండాలి, మనిషికి లోబడి ఉండాలి. వాటిని మీరు ఏలుతారన్నాడు. అప్పటికి ఇంకా శాపాలు గేపాలు ఏం లేవు. మనిషిని శపించలేదు అప్పటికే, మనిషి తప్పు చేయలేదు, ఇంకా మనిషికి పరీక్ష జరగలేదు. ఆ పరీక్షలో మనిషి ఇంకా ఫెయిల్ అవ్వలేదు. మనిషి ఫెయిల్ అవ్వక మునిపే వేటినైతే ఈ సృష్టిలో దేవుడు చేశాడో వాటన్నిటి మీద కూడా అధికారాన్ని మనిషికి ఇచ్చేశాడు. అదే ఆదికాండం ప్రారంభ అధ్యాయంలో 28వ వచనం, 26వ వచనం, ఆదికాండం ప్రారంభ అధ్యాయం 26వ వచనంలో
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము. వారు సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, పశువులు, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. విచిత్రం ఏమంటే, 26వ వచనం మనం చదువుతుంటే మనకు దేవుడు ఏం బయలుపరుస్తున్నాడంటే, తాను ఇంకా మనిషిని చేయక మునిపే చేస్తాను వీటన్నిటినీ అతనికి దాసోహం చేసి వాటి మీద అతన్ని ఏలికగా నిలబెడతాను. మీరు ఆ వచనం చదువుకుంటే అదే అర్థమవుతుంది. చూడండి, 26వ వచనం చదువుతుంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అంటే చేశాడా ఇంకా చేయలేదా? చేయలా, చేస్తాడు. చేయటానికి ముందు పలుకుతున్నటువంటి మాట చేయుదము. చేసేసిన వాటి గురించి అప్పుడు మాట్లాడుతున్నాడు. అప్పటికి చేసేసాడు వీటిని. ఏవి? సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, పశువులు, సమస్త భూమి, భూమి మీద ప్రాకే ప్రతి జంతువు, వీటన్నిటినీ కూడా ఏలుదురుగాక. అంటే నేను చేసేవాళ్ళు ఏళ్తారు, నేను చేసే నరులు నా స్వరూపమందు నా పోలికలో చేసే నరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని ఏం చేస్తారు? ఏలుదురుగాక అన్నాడు. ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రియులరా, ఇక్కడ ఒక విశేషమైన సందర్భాన్ని దేవుడు వ్రాయించాడు. అదేంటంటే, మానవ జాతి తర్వాత చేయబడినప్పటికీ ముందు దేవుడు చేసినటువంటి మానవుని కంటే బలమైన, మానవుని కంటే శక్తివంతమైన వాటిని మానవునికి దేవుడు దాసోహం చేసేసి మానవుణ్ణి వాటి మీద ఏలికలుగా పెట్టేశాడు. మీరు గమనించండి, ఒక ఏనుగుని కదపటానికి ఒక మానవుడు సరిపోతాడా? సరిపోడు. పడుకున్న ఏనుగుని చేత్తో లేపగలవా? మన వల్ల కాదు. ఏనుగు వరకెందుకు? గేదె దూడనే మనం లేపలేము, అంతే కదా. ఓ మోస్తరైన గేదె దూడను మనం లేపగలమా? గేదెని అసలు లేపలేము, దాన్ని పక్కన పెట్టండి. గేదె దూడనే మనం లేపలేము, ఆవును మనం లేపలేము, ఎద్దును మనం లేపలేము, ఒక పక్షిలా మనం ఆకాశంలో ఎగరలేము, ఒక జంతువులా వేగంగా మనం పరిగెత్తలేము, ఒక సింహాన్ని మనం ఎదుర్కోలేము, ఒక చిరుతపులిని మనం ఎదుర్కోలేము, ఒక తాచుపావుని మనం ఎదుర్కోలేము. సో మన శక్తి ఎంతవరకు, మన బలం ఎంతవరకు అని ఆలోచిస్తే ప్రకృతిలో ఏ జీవరాశి ముందు మనం పనికిరాం. అంటే మనకంటే శక్తివంతంగా, మనకంటే బలంగా ఉన్నట్టు కనబడతాయి. మనకంటే చిన్నగా ఉన్న వాటి వల్ల కూడా మనకు ప్రమాదం పొంచి ఉంది. అయినప్పటికీ కూడా అవి మన బెదురు వాటికి ఉంది, మన భయం వాటికి ఉంది. అవి మనకు భయపడుతున్నాయి, మనం అంటే బెదిరిపోతున్నాయి. మనం చూస్తే భయపడతాయి, అవి పరిగెత్తాయి. ఇంకా విచిత్రం ఏంటంటే, వాటిని మనం ఏలుతున్నాం, అవి అలాగే ఉన్నాయి. తరాల వెంబడి ఎన్నో తరాలు గడిచిపోయాయి. అన్ని తరాల్లో వాటిలో ఎలాంటి అప్డేటు లేదు, కానీ మనం మాత్రం చాలా అప్డేట్ అయ్యాం. మనం చాలా నాగరికత నేర్చుకున్నాం, చాలా తెలివి నేర్చుకున్నాం, చాలా గొప్ప స్థాయికి ఎదిగిపోయాం, కానీ అవి ఇంకా అలానే ఉన్నాయి. సో ఇప్పుడు ఒక సందర్భాన్ని మనం చూస్తే, యోబు గ్రంథంలో 35వ అధ్యాయం 11వ వచనం మీరు చాలాసార్లు చదువుకున్న మాట అది. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఒక విశేషమైన సందర్భాన్ని ఇక్కడ కూడా చెప్తున్నాడు. జాగ్రత్తగా చూడండి, 35:11. భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పించు. అవి మనకి ఎందుకు లోబడుతున్నాయి? అవి ఎందుకు మనకు అలా లోబడి ఉండాలి? మనకంటే శక్తివంతమైనవి కదా, మనకంటే బలమైనవి కదా, మనకంటే వేగంగా వెళ్ళగలిగేవి, మనకంటే శక్తిని బలంగా పుంజుకుని ఉన్నవి. అవి మనకెందుకు లోబడాలి? మన బెదురెందుకు వాటికి ఉండాలి? మనల్ని చూసి అవి ఎందుకు భయపడాలి అని ఆలోచిస్తే ఇక్కడ చెప్తున్నాడు, భూజంతువుల కంటే మనకెక్కువ బుద్ధి నేర్పించు. అంటే వాటికి బుద్ధి ఉంది కానీ మనకున్నంత ఉండదు. ఒక కుక్కకి ఉండొచ్చు తెలివితేటలు, ఏదో తినేయాలి పారిపోవాలని, కొడుతుంటే పారిపోవాలని, తినేయాలని. ఒక కుక్కకి తెలివితేటలు ఉండొచ్చు, ఒక సింహానికి తెలివితేటలు ఉండొచ్చు, ఒక ఏనుక్కి తెలివితేటలు ఉండొచ్చు, కానీ మనకున్నంత జ్ఞానం కానీ, మనకున్నంత బుద్ధి కానీ, మనకున్నంత తెలివితేటలు కానీ పక్షులకు కానీ జంతువులకు కానీ జీవరాశులకు కానీ లేవు. ఉన్నాయా? లేవుగా, మనకే ఉన్నాయి. అంతకే బైబిల్ ఏం చెప్తుందంటే, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగు చేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవ్వరూ లేరు. చూసారా? నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవ్వరూ లేరు. మానవుడు తర్వాత చేయబడి ముందు చేయబడిన వాటి మీద అధికారాన్ని దేవుని ద్వారా పొందుకున్నప్పటికీ, మానవుడు దేవుని యొక్క ఆలోచనలోనికి వెళ్ళలేకపోతున్నాడు. కానీ
ఆయన ద్వారా కలుగజేయబడిన పశువులు పక్షులు మాత్రం ఆయనకు లోబడుతున్నాయి, ఆయనకు విధేయత చూపిస్తున్నాయి, ఆయన స్తుతిస్తున్నాయి, ఆయన గణపరుస్తున్నాయి, ఆయన మాటకు లోబడి బ్రతుకుతున్నాయి. మీరు గమనించండి, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవునికి విరోధంగా చెయ్యెత్తిన లేదా కాలెత్తిన మడిమెనెత్తిన ఒక పక్షి కానీ, ఒక పశువు కానీ, ఒక జంతువు కానీ ఏమైనా ఉన్నాయా? లేవు. ఆదికాండం ప్రారంభ అధ్యాయంలో చూపించింది కూడా అపవాదిని, అది గమనించాలి మీరు. సర్పము అనగా అక్కడ అపవాదిని చూపిస్తున్నాడు తప్ప మామూలు సర్పాలు ఇప్పుడు రోడ్డు మీద పాకే పాములు కాదు. ఇప్పుడు మనం ఏమన్నా రోడ్డు మీద పాకే పావుల్ని దేవునికి విరోధులు అని చెప్పకూడదు. చాలామంది క్రైస్తవులు అమ్మో సర్పం వచ్చిందంటే సాతాను వచ్చింది ఇంట్లోకి అంటారు. మన ఇంట్లోకి వచ్చే తాచుపావులు కట్లపావులు సాతానులు కావవి, అవి దేవుని చేత సృజింపబడిన మామూలువే. అక్కడ కేవలం ఏదేనువనంలో ఆ ఒక్క దాన్నే చూపిస్తున్నాడు తప్ప, అది కూడా సాతానుని చూపిస్తున్నాడు తప్ప, అక్కడ ఏ జంతువు కానీ ఏ పక్షి కానీ ఏ పశువు కానీ దేవునికి విరోధంగా పనిచేసిందని కానీ దేవునికి విరోధంగా నడుచుకుందని కానీ దేవునికి విరోధంగా బ్రతికిందని కానీ మనకు బైబిల్లో ఎక్కడ ఒక్క వచనం కూడా కనబడదు. సో కాకి కూడా దేవునికేం అన్యాయం చేయలే, నోహుకేం అన్యాయం చేయలే. ఇంకా ఏలియా గారి సందర్భంలో ఆ కాకోలము ఆయనకి ఏం తీసుకెళ్తాయి? ఆహారం తీసుకెళ్తాయి. గాడిద బిలాముకి బుద్ధి చెబుతుంది. చేప యేసుక్రీస్తు ప్రభు వారి మాట విని ఒక ఒక సెకిలు మింగేసి అరసెకిలను పన్ను వసూలు చేసేవారు వచ్చినప్పుడు ఆ పేతురుగారికి ప్రభుకి కూడా పన్ను కట్టడానికి ప్రాణత్యాగం చేస్తుంది. యోనా గారు దూకినప్పుడు యోనా గారిని పడేసినప్పుడు చేప మింగి సురక్షిత ప్రాంతానికి చేరుస్తుంది. ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళి డ్రాప్ చేస్తుంది. లోపల యోనా గారికి ఎలాంటి ఆపద తలెత్తకుండా కోడి ప్రభు మాటకు లోబడి పేతురు గారికి బుద్ధి చెప్పడానికి కుయ్యమన్న టైంలో కరెక్ట్గా కూసేస్తుంది. అలాగే ప్రభువును గాడిద మీద ఒక గాడిద కట్టబడిన గాడిద పిల్లను తోలుకొచ్చి అన్నట్టు ఆ గాడిద మీద ఎక్కి అయినా చక్కగా యెరూషలేములోకి ప్రవేశిస్తాడు. మీరు ఎక్కడైనా చూడండి, ప్రతి చోట కూడా అవి ప్రభు కరెక్ట్గానే పనిచేస్తున్నాయి, ప్రభు కరెక్ట్గానే ఉపయోగపడుతున్నాయి కదా. ప్రభుకి ఇప్పుడు అన్యాయం చేసినట్టు కానీ దేవుని మాటను ఖాతరు చేయకుండా దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళినట్టు కానీ దేవుని మాటకు భిన్నంగా ప్రకృతి ప్రవర్తించినట్టు కానీ మనకు ఎక్కడ కనబడదు. అన్ని చోట్ల కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి, చాలా కరెక్ట్గా ఉన్నాయి, అవి తప్పు చేయడమే లేదు. అవి దిద్దుకోవడం మాట పక్కన పెట్టండి, అసలు తప్పు చేయడం కానీ పాపం చేయడం కానీ అలాంటివేమీ అక్కడ మనకి కనబడట్లా. బాగానే ఉన్నాయి, అన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ తప్పు చేసేది ఎవరు? మానవుడు. తప్పు దిద్దుకోవాల్సింది ఎవరు? మానవుడు. దేవునికి విరోధంగా బ్రతుకుతున్నది ఎవరు? మానవుడు. దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా నడుస్తున్నది ఎవరు? మానవుడు. ఆయన స్వరూపంలో చేయబడనివి ఆయనకు లోబడి ఉంటే ఆయన స్వరూపంలో చేయబడినవాడు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఒక అద్భుతమైన సందర్భాన్ని ఈరోజు మీకు గుర్తు చేస్తాను. ఆ సందర్భం ఏంటంటే ఫిలిస్తీయులు ఇస్రాయేలీల మీద యుద్ధం చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మందసాన్ని పట్టుకెళ్ళిపోతారు. ఎప్పుడైతే మందసం పట్టుకెళ్ళిపోయారన్న విషయం అర్థమైందో ఏలీ అనే అతను, ఏలీ కుమారులు, అప్పటికి చెడిపోయి ఉంటారు వీళ్ళు, ఏలీ కుమారులు, ఏలీ కుమారులు వాళ్ళందరూ హతమైపోతారు. ఏలీ కుమారులు చనిపోయారని అంటే వాళ్ళు భయంకరమైన పాపాత్ములు, ఘోరమైన పాపాలు చేసి పాపం మూటగట్టుకుంటారు దేవుని దగ్గర. క్రూరులు అన్నమాట, పచ్చి వ్యభిచారులు, అలాగే దొంగలు. వాళ్ళు చనిపోతారు. చనిపోయారన్న విషయం ఏలీకి తెలిసిన తర్వాత, మందసం పట్టబడిందన్న విషయం తెలిసిన తర్వాత అతడు బాగా స్థూలదేహి అనగా బరువైన ఖాయం కలిగిన వాడు అనమాట. అంటే బాగా ఎక్కువ ఒళ్ళు కలిగిన వాడు అనమాట, శరీరం కలిగినవాడు, దేహం బాగా అతి భారీ కాయుడు. ఈ అతి భారీ కాయుడు వెనక్కి పడిపోయేసరికి మెడ విరిగిపోయి చనిపోతాడు. చనిపోయిన తర్వాత, ఏలీ మరణం తర్వాత, ఆ మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు గమనించాలి, ఫిలిస్తీన్లకి మందసం విలువ తెలియదు, ఫిలిస్తీన్లకి దేవుని శక్తి తెలియదు, ఫిలిస్తీన్లకి దేవుని బలం తెలియదు. ఇప్పుడు అన్యజనులు చాలామంది ఉన్నారు, ఈ అన్యజనులకి మన దేవుని శక్తి తెలుసా? అన్యజనులకు దేవుని బలం తెలుసా? అన్యజనులకు దేవుని గురించిన గొప్పతనం తెలుసా? తెలియదు. కాబట్టి వాళ్ళు చీప్గా మాట్లాడతారు, చాలా చులకనగా మాట్లాడతారు, హేళనగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రభావం తెలియదు, ఆ శక్తి తెలియదు. మనం ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటాం, సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనం కామన్గా, కానీ పిలువబడిన మనకే అది దేవుని
శక్తి. మనకి దేవుని శక్తి తప్ప వాళ్ళకి మాత్రం ఎలాగో వెరితనమే. అలాగే అన్యజనులు ఎప్పుడు కూడా దేవుని నామాన్ని చులకనగా చూస్తూ ఉంటారు. ఆయన మందసం దొరికింది, మందసం కూడా వాళ్ళకి చులకనగానే కనబడుతుంది. అయితే ఏం జరిగిందో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభవచనం. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయము ప్రారంభవచనం. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకుని ఎబెనెజరు నుండి అష్డోదనకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచి రి. దాగోను అనేది వాళ్ళ యొక్క దేవత. ఇప్పుడు ఫిలిస్తీన్లకి దేవుని మీద తండ్రి మీద నమ్మకం లేదు, కానీ దాగోను మీద మాత్రం పూర్తి నమ్మకం. అర్థమవుతుందా? ఫిలిస్తీన్లకి తండ్రి మీద నమ్మకం లేదు, పరలోకపు తండ్రిని నమ్మే స్థాయిలో వాళ్ళు లేరు. వాళ్ళు ఎందుకంటే భయంకరమైన సిద్ధాంతాల్లో మునిగిపోయి ఉన్నారు, మూర్ఖమైన సిద్ధాంతాల్లో మునిగిపోయి ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి దేని మీద నమ్మకం ఉంది అంటే కేవలం దాగోని మీద నమ్మకం ఉంది. దాగో అనేది ఒక కల్పిత దేవత, వాళ్ళు సృష్టించుకున్నారు దాగోన్ని. ఈ కల్పిత దేవతను బాగా నమ్మేవారు. తీసుకొచ్చట ఆ గుడిలో దాగోని ఎదుట పెట్టారట పట్టుకొచ్చి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దాగోను ముందు తల వంచిన ఇస్రాయేలీల దేవుని శక్తి. కారణం ఇస్రాయేలీలు మనం జయించి వాళ్ళ మందసాన్ని పట్టుకొచ్చేసామంటే క్యాపబిలిటీ ఎవరిది? మన దాగోనిది. మన దాగోను ముందు తల వంచినటువంటి దేవుడు, మన దాగోను ముందు శక్తిహీనుడు అయిపోయినటువంటి ఇస్రాయేలీల దేవుడు, మన దాగోను ముందు సాష్టాంగ నమస్కారం చేసినటువంటి ఇస్రాయేలీల దేవుడు. అది ఫిలిస్తీన్ యొక్క ఆలోచన విధానం. అందుకనే వాళ్ళు తీసుకొచ్చారట దాగోను గుళ్ళో దేవుని ఎదుట పెట్టారట. అయితే మరునాడు అష్డోదు వారు ఉదయకాలం ప్రాతకాల తెల్లవారుజామునే లేవగా ఇదిగో దాగోని యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. ఆ పెద్ద విగ్రహం, దాగోని విగ్రహం ఏదైతే ఉందో ఆ అతిపెద్ద విగ్రహం బోర్లబడిపోయి మందసం ఎదురుగా దన్నం పెట్టినట్టు ఉందన్నమాట. సాష్టాంగ నమస్కారం చేసినట్టు ఉంది వీళ్ళు వెళ్ళేసరికి. ఇప్పుడు వీళ్ళు లేపాలంటే విగ్రహాన్ని లేపలేరు, చాలా బలమైన విగ్రహం అది. ఏమండి మరునాడు అప్పుడు వాళ్ళందరూ కలిసి వచ్చి ఏం చేశారంటే దాగోనును లేవనైతే, అంటే ఈ ప్రాతకాలమున లేచిన వాళ్ళు వెళ్ళి వాళ్ళని పిలుచుకొచ్చారు. ఒకళ్ళిద్దరు వాళ్ళు లేవదు అది. అప్పుడు దాన్ని లేవనెత్తేసి మరలా దాన్ని యథాస్థానమందు ఉంచారట. అయ్యో మన విగ్రహం పడుకుని దండం పెట్టేస్తుంది ఇక్కడ, సో ఇది మనకు అవమానం, మనమేమో ఏదో ఊహించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం ఈ మందసాన్ని. తీరా ఇది చూస్తుంటే ఇదేమో పడుకుని మరి పొళ్ళు దండం పెట్టేస్తుంది అని వాళ్ళకి బాధ కలిగి అందరూ వచ్చి మరలా దాన్ని లేపి యథాస్థానంలో పెట్టారు. యథాస్థానంలో పెట్టిన తర్వాత ఆ మరునాడు మరలా రెండో రోజు ఆ మరునాడు వారు ఉదయమున లేవగా దాగోని యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోని యొక్క తల రెండు అరచేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. జాగ్రత్తగా చూడండి, ఏమేం కట్ అయిపోయాట అక్కడ? తల కట్ అయిపోయింది. దాగోని యొక్క తల కట్ అయిపోయింది. అంటే దేవుడు తన యొక్క ప్రభావాన్ని ఫిలిస్తీన్లకు తెలియజేస్తున్నాడు. ఏమనంటే మీరు దేన్నైతే ఆశ్రయించారో అది నా ఎదుట శక్తిహీనమైనది. మొదట దానికి తల లేదు. తల లేదు అంటే దానికి మీ గురించి ఆలోచించేంతటి శక్తి లేదు. అందుకే తల కత్తిరించాడు దేవుడు. రెండోది రెండు చేతులు కత్తిరించాడు. అసలు రెండు చేతులు ఎందుకు కత్తిరించాడంటే చేతులు అనేవి ఏదైనా చేయటానికి ఉపయోగపడతాయి, అంతే కదా. మనం ఏదైనా క్రియ చేయాలి, ఏం దేంతో చేస్తాం? చేతులతోనేగా చేస్తాం. ఏదైనా పని చేయాలంటే చేతులతో చేస్తాం. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశాల్లో దాగోను మన గురించి ఆలోచిస్తాడు, దాగోను మన గురించి పనిచేస్తుంది మన దేవత అన్న ఫీలింగ్స్తో ఉన్నారు వాళ్ళు ఫిలిస్తీన్లు. మన గురించి ఆలోచించేది మన దేవత దాగోను, మన గురించి పనిచేసేది మన దేవత దాగోను. ఇది ఫిలిస్తీన్ల యొక్క ఫీలింగ్. సో ఆ ఫీలింగ్ మీద దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. చూడండి, మనుషులు ఏదైతే ఘనము అనుకుంటారో ఆ ఘనాన్ని దేవుడు అపహాస్యం చేస్తాడు. ఆ ఘనమైనది దేవుని ఎదుట నీచమైనది నిరూపిస్తాడు. అలా దేవుడు ఫిలిస్తీన్లకు బుద్ధి చెబుతూ ఇదిగో మీ దేవత తల తీసేశా. తల తీసేస్తే ఏమైంది? ఇప్పుడు వాళ్ళకి అర్థం కావాలి, మన గురించి ఆలోచించే శక్తి ఈ దాగోనుకు లేదు. రెండోది ఏంటట, అరచేతులు రెండు తెగవేయబడి గడప దగ్గర పడి ఉన్నాయట. అరచేతులు రెండు తెగవేయబడ్డాయంటే మన గురించి ఏదైనా చేయగలిగే శక్తి ఈ దాగోనికి లేదు. అంటే ఇస్రాయేలీల దేవుడు ఫిలిస్తీన్లకు ఎంత చక్కగా ఒక సూచన రూపంలో బుద్ధి చెప్తున్నాడో చూడండి. ఏ విధంగా బుద్ధి చెప్పడం అంటారు దీన్ని?
ఒక సూచన చూపిస్తూ బుద్ధి చెప్పడం అంటారు. అంటే ఎప్పుడైతే రెండు చేతులు తెగిపడిపోయాయో, ఎప్పుడైతే తల తెగిపడిపోయిందో, వాళ్ళకి మ్యాటర్ అర్థం కావాలి. ఏం అర్థం కావాలి? ఈ దేవత మన గురించి ఆలోచించే శక్తిమంతురాలు కాదు. రెండు చేతులు తెగవేయబడ్డాయంటే మన కొరకు ఎలాంటి కార్యం చేయగలిగే క్యాపబిలిటీ దేవతకి లేదు. సో అక్కడితో అది అయిపోయింది. ఆ మొండెం మాత్రం మిగిలింది. కాబట్టి దాగోను యాజకులు ఉన్నారట. దాగోను గుడికి వచ్చి వారేమి నేటి వరకు ఎవరును అష్టోతులో దాగోను యొక్క గుడి గడపను తొక్కుటలేదు. ఇంకక్కడితో ఆ గడపను తొక్కే పని ఆగిపోయింది. అప్పుడు యెహోవా హస్తము అష్డోతు వారి మీద భారముగా ఉండెను. అష్డోతు వారిని, దాని సరిహద్దుల్లో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా. ఏం రోగం వచ్చిందట? గడ్డల రోగం. గడ్డలు అంటే శరీరంలో పుడుతున్నాయి, శరీరంలో భయంకరమైన గడ్డలు పుడుతున్నాయి అష్డోతు వాళ్ళకి. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, మందసం తెచ్చి మన దగ్గర పెట్టుకున్నామంటే మందసాన్ని చీపుగా చూశారు, దేవుని శక్తిని చాలా చీపుగా చూశారు. ఎప్పుడైతే వాళ్ళు తలనుకున్నారో ఆ తలను కొట్టేశాడు ఆయన. ఇప్పుడు రెండోది ఏంటంటే వాళ్ళకున్న ఆరోగ్యం, బలం, శక్తి, దాని మీద కూడా ఆయన ఉగ్రత దిగి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి గడ్డలు లేచాయట, భయంకరమైన గడ్డలు లేచాయి. ఆ గడ్డలు లేచేసరికి అష్డోతు వారు సంభవించిన దాన్ని చూచి, ఇశ్రాయేలుల దేవుని హస్తం మన మీద, మన దేవత యొక్క దాగోను మీద బహుభారముగానున్నదే, కళ్ళు తెరుచుకున్నాయన్నమాట వీళ్ళకి. ఇశ్రాయేలుల దేవుని హస్తం ఎవరెవరి మీద ఉందట? మన మీద, అట్ ద సేమ్ టైం మన దేవత యొక్క దాగోను మీద బహుభారముగానున్నదే. ఆయన మందసము మన మధ్య ఉండుటే దీనికి కారణము కదా. అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకుని ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలువనంపించి, ఇస్రాయేలీల దేవుని మందసం మనం ఏం చేద్దామని అడిగిరి. ఇప్పుడు సమాలోచన చేస్తున్నారు, ఏం చేద్దాం? ఈ మందసం ఉండబట్టి మనకి గడ్డలు వచ్చేసాయి. గడ్డలు అంటే చాలా ప్రమాదకరమైనవి కదా. అప్పుడప్పుడు మనకి రక్తపు గడ్డలు వస్తుంటాయి, సెగ్గడ్డలు, రక్తపు గడ్డలు అంటారు, పెద్ద వస్తాయి, చాలా ప్రమాదం. వస్తాయి ఎక్కువ వచ్చాయనుకోండి ఒంట్లో మనిషి చచ్చిపోతాడు. ఎక్కువ వచ్చేస్తే మనిషి చచ్చిపోతాడు. ఒకటి రెండు వస్తేనే డేలా పడిపోతాం మనం కదా. రక్తపు గడ్డలో ఒకటి రెండు వస్తేనే అయిపోయినట్టే. అలాంటివి గట్టి కొట్టాడు ఆ దేవుడు. ఒంటి నుండి వచ్చేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలే, చచ్చిపోతున్నారు కొంతమంది. భయం పుట్టింది. భయం పుట్టి ఏదోలా తీసుకెళ్ళిపోదామని చెప్పి అక్కడ నుంచి గాతునకు మోసుకుపోయారట వాళ్ళు. అయితే వారు అష్టోజు నుంచి గాతునకు దాన్ని మోసుకుపోయిన తర్వాత యెహోవా హస్తం ఆ పట్టణపు పెద్దలకు, పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనం చేసి. అప్పటి వరకు గడ్డలు పైపైన వచ్చాయట, ఇప్పుడు ఎక్కడ వచ్చాయట? రహస్య స్థానాలు అంటే చెప్పుకోలేని చోట వచ్చేస్తున్నాయి అట గడ్డల వాళ్ళకి. ఇప్పుడు చెప్పుకునే చోట కాదు, అరే ఎక్కడ వచ్చింది రా గడ్డ అంటే ఎక్కడ వచ్చింది రా బాబు అని చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారన్నమాట వాళ్ళు. రహస్య స్థానములలో అని రాయించాడు చూడండి అక్కడ. ఈ రహస్య స్థానముల్లో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనం చేశాను. వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా, దేవుని మందసం ఎక్రోన్లోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలేసి మనల్ని, మన జనుల్ని చంపేయాలని వీరు ఇశ్రాయేలీల దేవుని మందసాన్ని మన ఎద్దకు తీసుకుని వచ్చారండ్రి. కాగా జనులు ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీల దేవుని మందసం మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి, పంపించేయండి. దేవుని హస్తం అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయం ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉండెను. చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగం చేత మొత్తబడ్డరు. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశం వరకు వినబడి, అంటే ఆ గడ్డ మామూలుగా లేదన్నమాట, ఆ బాధ మామూలుగా లేదు. కేకలు 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 పెడుతున్నారు, అంత వేదన, అంత బాధ అనుభవిస్తున్నారన్నమాట ఆ గడ్డలతో. అలాంటి ప్రమాదకరమైన భయంకరమైన గడ్డలు వాళ్ళ శరీరంలో నుంచి వచ్చేసాయి, రక్తపు గడ్డలు, సెగగడ్డలు. మంచి భయంకరమైన బాధాకరమైన పరిస్థితిని వాళ్ళు అనుభవించేశారు. అప్పుడు యెహోవా మందసం 7 నెలలు ఫిలిస్తీన్ల దేశమందు ఉండిన తర్వాత, 7 నెలలు కూడా చితకొట్టుడే, 7 నెలలు ఏం చేయలేకపోతున్నారు, 7 నెలలు చాలా బాధ అనుభవించారు. జాగ్రత్తగా చూడండి, 6వ అధ్యాయం సమూయేల మొదటి గ్రంథం 6వ అధ్యాయం. ఫిలిస్తీన్ల యాజకుల్ని, శకునం చూసేవారిని పిలువనంపించి, యెహోవా మందసాన్ని ఏం చేద్దాం, ఏం చేసి స్వస్థలానికి దాన్ని పంపుదామో తెలియజెప్పుడనగా, వారు ఇశ్రాయేలీల దేవుని మందసమును పంపివేయని ఉద్దేశించిన ఎడల ఊరకయే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపండి.
అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తం మీ మీద నుండి ఎందుకు తీయబడకయుండెనో మీరు తెలుసుకుందరండి. ఫిలిస్తీయులు మనం ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణ మీదన వారిని అడగవారు అంటారట, మీ అందరి మీద మీ సర్దారులందరి మీద ఉన్న తెగులు ఒక్కటే కనుక ఫిలిస్తీయుల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపాయలు 5 బంగారపు పందికొక్కులు చెల్లింపవలను. ఈ ఇంత వీళ్ళ సొంత ఉద్దేశాలు, ఇవి వీళ్ళ సొంత ఉద్దేశాలు. చూసారా ఇప్పుడు కూడా ఇలాంటి మూఢ విశ్వాసాలు ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని రూపం చేయించట దాన్ని ఏదో చేయాలంటారు, ఇంకా దిష్టి తీయాలని పంది వెనక తిరుగుతారట. దేనికోసమో మరి, పందులు సంబంధించి వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, అది విడిచిపెట్టిన విసర్జ పదార్థాలు, వాటిని తెచ్చట ఆ పంది దాంతో ఆ పంది విసర్జిత పదార్థంతో పిల్లలకు దిష్టి తీస్తారట. అంటే ఈ చెత్త మూఢనమ్మకాలు అన్నమాట ప్రజల్లో ఉంటాయి, ఇలాంటి మూఢనమ్మకాలు. సో వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే మనకు గడ్డలు వచ్చాయి కాబట్టి ఆ గడ్డల రూపాలు ఆ మనిషికి 5 గడ్డల రూపాయలతో బంగారంతో చేయిద్దాం అని మొత్తం మీద ఒక 5 బంగారపు గడ్డల రూపాయలు చేయించారు, 5 బంగారు పందికొక్కులు చేయించారట. చేయించి అవి చెల్లించాలంటున్నారట. కాబట్టి మీకు కలిగిన గడ్డలు గాను భూమిని పాడు చేయి పందికొక్కులు గాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలు దేవునికి మహిమ చెల్లింపవలను. వీళ్ళ ఆలోచన విధానం ఇలా తగలడింది. దేవుడు అడిగాడా వాటిని, వీళ్ళంతటి వీళ్ళు డిసైడ్ అయిపోయారా? వీళ్ళంతటి వీళ్ళే డిసైడ్ అయిపోయారు. దేవుడు అడగలేదు నాకు పంది కుక్కలు కావాలి లేకపోతే మీ మీద మొత్తున మీ గడ్డల రూపంలో ఉన్న బంగారపు గడ్డలు కావాలి అని దేవుడు అడిగాడా? అడగలేదండి. వీళ్ళకి వీళ్ళే డిసైడ్ అయిపోయి అలా చేయించేద్దాం. చుంచులు కూడా చేశారట, పంది కుక్కులు చుంచులు ఈ బంగారపు గడ్డలు. సో అన్యజనులు కదా ఫిలిస్తీన్లు, వాళ్ళకి ఇలాంటి మూర్ఖత్వపు మూఢనమ్మకాలు అధికంగా ఉంటాయి. సో అవి వాళ్ళు చేశారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగా ఉన్న తన హస్తమును ఆయన తీసివేయను కాబోలు. ఐగుప్తీయులను ఫరోను తన హృదయము కఠినపరుచుకున్నట్లు మీ హృదయములు మీరు ఎందుకు కఠినపరుచుకుందరు? ఆయన వారిలో అద్భుత కార్యములు చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి, ఇశ్రాయేలు వెళ్ళిపోయారు కదా. కాబట్టి ఒక కుయుక్తితో కూడినటువంటి ఆలోచన చెప్తున్నారు. 7వ వచనం జాగ్రత్తగా చూడండి, మీరు ఒక కొత్త బండి ఒకటి చేయించండి. మీరేం చేయించాలి? కొత్త బండి ఒకటి చేయించి కాడి మొయ్యని పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమున బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులు దాని పక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. అది బేత్షెమెషుపోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ కీడు మనకు కలుగజేసినని తెలుసుకోవచ్చు. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించిననియు తెలుసుకుందమనిరి. ఎంత కుయుక్తో చూడండి, అవి చక్కగా బండిని తీసుకుని వెళ్ళిపోతే ఈ కార్యం ఎవరు చేసినట్టట? దేవుడు చేసినట్టట. చేయకపోతే మన అదృష్టవశం చేత జరిగింది, దేవుడు లేదు ఏమీ లేదు, ఇశ్రాయేల్ దేవుడేం కాదు. దానికి ఏం కట్టాలట? కొత్త బండి. మీరు గమనించండి, కొత్త బండి బరువుగా ఉంటుంది, పాత బండి ఆరిపోద్ది కాబట్టి చెక్క బరువు తక్కువ ఉంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిన కొత్త బండి ఎలా ఉంటుంది? బరువు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కట్టాల్సింది ఎద్దునా అవునా? బండికి కట్టాల్సింది ఎద్దును కట్టాలి. ఎందుకు? బండిలాగే శక్తి ఎద్దులకే ఉంటుంది, ఆవులకు ఉండదు. ఆవు సాధు జంతువు, పాలిస్తుంది అంతే. ఆవు పాలివ్వడానికి తప్ప బండి లాగడానికి పనికిరాదు, బండి లాగేది ఎద్దు. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే ఒక మంచి 2 పాడి ఆవులు తెచ్చుకురమ్మంటున్నారు. ఎంత దొంగలు చూడండి. ఇంకా పాడి ఆవు అంటే అప్పటికే బిడ్డలు, దోళ్ళు, దోడలను కన్నటువంటి ఆవులు అనమాట, దోళ్ళు ఈనేసినటువంటి ఆవులు. వాస్తవానికి మీరు గమనించారలేదో, పాలు తాగే దూడను వదిలి ఏ ఆవు రాదండి, ఉండదు. వీళ్ళు ఎంత కుయుక్తి పరులు అంటే, మొదటేమో ఒక కొత్త బండి తెమ్మన్నారు, ఆవుకి అసలు బండి లాగటం కుదరదు, దాన్ని మెడ మీద ఎప్పుడు కాడి పెట్టదు. ఎద్దు మెడ మీరు చూసే ఉంటారు, రాటు తేలిపోయి ఉంటుంది, ఎందుకంటే కాడి మోసేస్తుంది కాబట్టి. ఎద్దు కాడి మోసే అలవాటు కలిగి ఉంది కాబట్టి మెడ రాటు తేలిపోయి దాన్ని ఏమంటారు, కాయి కాసిపోయి ఉంటుంది. కానీ ఆవు మెడ ఎలా ఉంటుంది? చాలా సున్నితంగా ఉంటుంది. ఆవుకి గంగడోలు ఉంటుంది కింద, గంగడోలు చాలా సున్నితంగా ఉంటుంది, అది చాలా స్మూత్గా ఉంటుంది ఆవు. కానీ ఎద్దు మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే కుయుక్తితో
ఎద్దులు కాదు ఆవులను కట్టండి, పాత బండి కాదు కొత్త బండి తీసుకుని రండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పాడి ఆవులు రెంటే తీసుకురండి అన్నాడు. పాడి ఆవులు తీసుకురండి. మీరు కావాలంటే ట్రై చేయండి, గేదె కానీ ఆవు కానీ ఈనిన తర్వాత ఆ దూడల్ని చాలా ప్రేమగా నాకుతాయి. దగ్గరికి వెళ్ళి వాటిని ఏం చేస్తుంటాయి, ప్రేమతో నాలుకతో నాకుతూ ఉంటాయి. దూడను చూసి అరుస్తూ ఉంటాయి. దూడను ఒకచోట, ఆవును ఒకచోట, లేదా గేదెను ఒకచోట కట్టారనుకోండి, రాత్రంతా అది అరుస్తూనే ఉంటుంది. మీరు గమనించరలేదు, కొంచెం దూరంగా కట్టి చూడండి కావాలనుకుంటే, రాత్రంతా అరుస్తుంది. ఇంకా దాని అరుపు ఆగదు. అప్పుడప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దూడను అమ్మేస్తుంటారు. తల్లి నుంచి దూడను వేరు చేసి దూడను ఏం చేస్తారు, అమ్మేస్తారు. అలా అమ్మిన సందర్భాలు నేను చాలాసార్లు చూశాను. దూడని తల్లిని వేరు చేయడం, తల్లిని బిడ్డని వేరు చేసినప్పుడు నిజంగా మనిషికి కూడా అంత ప్రేమ ఉండదేమో. విపరీతంగా అరుస్తాయండి, గడ్డి తినో నీళ్ళు తాగో, విపరీతంగా అరుస్తాయి. ఆ తాడు కట్టురాటు తెంపేయడానికి చాలా ట్రై చేస్తాయి, లాక్కుంటే బలంగా ఆ కట్టురాటు తెంపేస్తాయి, లేకపోతే తాడు తెంపేస్తాయి బలంగా. అరుస్తాయి పరిగెత్తుకెళ్ళిపోతాయి కొన్ని అయితే. అంత ప్రేమ ఉంటుందండి ఆ మోగజీవాలకి బిడ్డల మీద. మోగజీవాలకు ఉన్న ప్రేమ సామాన్యమైంది కాదు, చాలా ప్రేమ, చాలా కనెక్షన్ ఉంటుంది వాటి మధ్య. పాలు ఇస్తుంది, పాలు తాగుతుంటుంది, ఆ పాలు తాగుతున్నప్పుడు దాన్ని నాకుతూ ఉంటుంది. మనం పాలు పిండుకోవాలన్నా కానీ ముందు ఎవరికి ఇవ్వాలి? మనం దూడకిస్తే తప్ప దానికి పాలు రావు, దిగవు. ఆ పొదుగు కిందకి దిగదు. పొదుగు కిందకి దిగాలంటే దానికి ఆ సేపులు రావాలంటే ఏం చేయాలి? మనం ముందు దూడను వదలాలి. దూడను వదిలిన తర్వాత అది కొంచెం పాలు తాగిన తర్వాతే మనం పిండుకుంటాం. వెళ్ళి దగ్గరికి వెళ్ళి పాలు పిండుకుంటాం, పాలు పితుక్కుని తెచ్చుకుంటాం. అంటే ఆ ప్రేమ, దూడకి ఆవుకి, ఆవుకి దూడకి ఉన్నటువంటి ప్రేమ అది చాలా గొప్పది. అలాంటి గొప్పదైన ప్రేమ బంధం వాళ్ళ మధ్య, వాటి మధ్యలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు కుయుక్తితో ముందు దూడల్ని ఇంటికి తోలేయండి అన్నాడు చూడండి అక్కడ. ఆ వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలేయాలట. అంటే అవి చూస్తుండగానే ఇంటికి ఏం చేయాలి, తోలేయాలి. అవి కనబడకుండా చేసేయాలి. ఏ ఆవు దూడను వదిలి రాదండి, మీరు గమనించండి. కావాలంటే ట్రై చేయండి, ఏ ఆవు ఏ గేదె దూడను వదిలి రాదు. చాలా ప్రేమ ఉంటుంది వాటి మీద, వాటికి అంత అపురూపంగా చూసుకుంటాయి అవి దూడల్ని, నాకుతూ ఉంటాయి దగ్గర పడుకోబెట్టుకుని. అలాంటి సిచ్యువేషన్ వీళ్ళెంత రివర్స్ క్రియేషన్ చేస్తున్నారు చూడండి, అంతా కూడా రివర్స్. ఆ దూడల్ని ఇంటికి తోలేయండి, ఆవుకి అసలు బండి లాగడం కుదరదు, ఎందుకంటే వాటికి అనుభవం లేదు, వాటికి తెలీదు. అలాగే కొత్త బండి, సో ఇప్పుడు అది తెచ్చి ఆ మందసాన్ని ఆ బండి మీద ఎత్తి పంపించమంటాడు. ఇప్పుడు అవి వెళితే దేవునికి మహిమట, దేవుడే చేశాడట. వెళ్ళకపోతే దేవుడు లేదు, ఏమీ లేదట. మన అదృష్టవశం చేతనే ఇది జరిగిందని ఈ దౌర్భాగ్యులైన యాజకులు ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఏదో విధంగా ఫిలిస్తీన్లో ఉన్న భయాన్ని పోగొట్టాలి వాళ్ళు. ఎందుకంటే యాజకులు అంటే దాగోని మీద ఆధారపడి బతుకుతున్నాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి దాగోని మీద విశ్వాసం పోయింది అనుకోండి, ఈ యాజకులకు బుక్తుంటుందా? ఉండదు. సో అందుకని దాగోని మీద విశ్వాసం కలగాలి అంటే ఇలాంటి చీప్ ట్రిక్ ఒకటి ప్లే చేయాలి. ఎప్పుడైతే ఆవు మీద కాడి మోపుతారో, బండి కట్టేస్తారో, రెండు అడుగులేసి కూలబడిపోతుంది తప్ప ఖచ్చితంగా బండి లాగలేదు. ఇంకా గేదెలు లాగుతుంటాయి, పోతు గేదెలు ఉంటాయి, పెయ్యలు కాకుండా పోతు గేదెలు ఉంటాయి, అవి లాగుతుంటాయి, బండి లాగుతుంటాయి. అంతేగాని ఆవులు ఎప్పుడు కూడా బండి లాగడానికి కుదరదు, వాటికి ఆ శక్తి సామర్థ్యాలు ఉండవు, వాటికి ఆ శక్తి ఆ బలం ఉండదు వాటికి. రెండోది వాటికి అనుభవం కూడా లేదు. ఒకవేళ ఆ భారాన్ని మనం మోపిన వెంటనే కృంగిపోయి కూలబడిపోతాయి. వీళ్ళ కుయుక్తదే, అవి కూలబడిపోతాయి. కూలబడిపోగానే ఫిలిస్తీన్లందరూ ఏమనుకుంటారు, ఓహో ఇది మన అదృష్టవశం చేతనే కలిగింది తప్ప ఇదేం దేవుని శక్తి కాదు, ఇదేం దేవుని బలం కాదు, ఇది మన అదృష్టవశము చేతనే జరిగింది అనుకుంటారు. అలా అనుకోవాలనే ఈ ఫిలిస్తీన్ల యాజకులు, సర్దారులు ఇలాంటి పనికి మనల్ని ప్లాన్ చేశారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి, 10వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వారు అలాగున రెండు పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి,
చూసారా, దూడలతో అప్పటికే చాలా మంచి సంబంధం ఉన్న ఆవుల దూడలను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశారట, ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికుక్కు రూపములను గల చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా. ఆవులు రాజమార్గమును బడి చక్కగా పోవుచు అరచుచు బేత్షెబెషు మార్గమున నడిచెను. ఫిలిస్తీన్ల సర్దారులు వాటి వెంబడియే బేత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. ఎంత అద్భుతం చూసారా, ఎంత అద్భుతం అండి. కాడి మోయడం చేత కానివి కాడెత్తుకుని మోస్తున్నాయి, దూడలను వదిలేశాయి, వాటి మీద ప్రేమను చంపేసుకున్నాయి, వాటి శక్తికి మించిన పనికి సిద్ధపడ్డాయి, వెళ్తున్నాయి అరచుచూ చక్కగా పోవచ్చు బేత్షెమెష మార్గాన నడుస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, మన పిల్లల్ని మనం వదులుకోగలమా దేవుని పని కోసమనే ఆ త్యాగం మనం చేయగలమా? చేయలేం. అసలు మనం వదులుకోలేము, మనకు అలాంటి త్యాగపూరితమైన మనసు రాదు, మనం అంత సామర్థ్యం కలిగి ఉండం, మనకు అనుభవం లేదంటే మనం ఆ పని చేయగలమా? చెయ్యం. ఇంత శక్తి ఇంత బలాన్ని వినియోగించాలంటే మనం వినియోగిస్తామా? వినియోగించాం. దేవుని కొరకు మనం చేసేవి త్యాగాలు కాదు, జస్ట్ మన వల్ల అయినటువంటి పనులు. అందులో కూడా మన సొంత లాభం చూసుకుంటాం, మన స్వార్థపూరిత ప్రయోజనాలు చూసుకుంటాం, మనకేదైనా ఉపయోగం ఉందా అని చూసుకుంటాం, కొంతమంది అయితే మనకేమైనా మెప్పు కలుగుతుందా లేదా అని చూసుకుంటారు. ఇది మానవుని యొక్క స్వభావం. త్యాగపూరితంగా దేవుని కొరకు పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది దేవుని వాక్యం ద్వారా మనలో కలిగేటువంటి స్ఫూర్తి జ్వాల అయి ఉండాలి. కానీ ప్రియులరా, ఇక్కడ ఇవి చూడండి, అసలు వాటికి అనుభవం లేదండి. కొత్త బండి లాగడం చాలా కష్టమండి, బరువుగా ఉంటుంది. వాటికి అసలు కాడి ఎప్పుడూ మోయలేదండి, ఎద్దు తప్ప ఆవు కాడి మోయదు. అసలు ఆవుకి ఎవరో కాడి కట్టరు. ఎద్దుకు ఎందుకు కడతారంటే దున్నటానికి, నాగలు దున్నటానికి ఇంకా ఎద్దును వాడుకుంటారు. ఎద్దులతో పొలాన్ని దున్నుతారు, ఆవులు పొలాలను దున్నడానికి పని చేయవు, కేవలం పాలు ఇవ్వడానికి మాత్రమే పనికి వస్తాయి అవి. వాటికి అనుభవం లేని పనిలోకి అడుగు పెట్టాయి. అనుభవం ఉన్న పని ఎవడైనా చేయగలడు, అనుభవం లేని పని చేయడమే మహాకష్టం. అలాంటి అనుభవం లేని పనిలోకి అడుగు పెట్టాయి, చక్కగా పోతున్నాయట. మూడోది అత్యంత కష్టతరమైనది, దూడల్ని విడిచిపెట్టడం, దూడలకు దూరంగా ఉండడం. ఒక వారం రోజులు మీ పిల్లలకు దూరంగా ఉండండి, ధ్యానం తిరిగిపోయింది వాళ్ళ మీద అంటారు, తట్టుకోలేరు. నేను దుబాయ్, కువైట్, ఇజ్రాయెల్ ఇలాంటి ప్రాంతాల్లో వాక్యం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న తల్లులు, అంటే అక్కలు చెల్లెమ్మలు, అక్కడున్న అన్నయ్యలు తమ్ముళ్ళు వీళ్ళందరూ కలిసి నాతో మాట్లాడుతూ ఉంటారు, అన్న మొన్న మీరు అక్కడికి మీటింగ్కి వెళ్ళినప్పుడు మా బిడ్డ వచ్చాడన్న మీ దగ్గరికి, నా భార్య బిడ్డను తీసుకుని వచ్చిందన్న, పలానా చోటకు మీరు మీటింగ్కి వెళ్ళారు కదన్న, అప్పుడు మా ఆయన బిడ్డను తీసుకుని మీ దగ్గరికి వచ్చాడన్న, ఇదిగో ఫోటో చూడండి అన్న, నాకు ఫోటో చూపించి వాళ్ళు కన్నీళ్ళు పెట్టేసుకునేవారు. మా బిడ్డ కోసం ప్రార్థించానన్న, మా భార్య కోసం ప్రార్థించాను. ఎందుకంటే వాళ్ళు అక్కడ దుబాయ్లో కానివ్వండి, కువైట్లో కానివ్వండి, లేకపోతే ఇతర దేశాల్లో కానివ్వండి, ఇజ్రాయెల్లో కానివ్వండి, ఇతర దేశాల్లో కానివ్వండి, వాళ్ళు కుటుంబాన్ని విడిచిపెట్టి వెళతారేమో, వాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉండలేరు. పాపం ఇక్కడ కుదరక గడవక అక్కడికి వెళ్ళి ఏదో 4 రూపాయలు సంపాదించి కుటుంబాన్ని పోషించుకుందామన్న ప్రేమ తప్పితే, ఆ ఆలోచన తప్పితే అక్కడ వాళ్ళు హ్యాపీగా బతకలేరు, హ్యాపీగా ఉండలేరు చాలామంది. ఎందుకు? ఇక్కడున్న పిల్లల మీద మనసు తిరిగిపోద్ది, ఇక్కడున్న భార్య మీదో భర్త మీదో మనసు తిరుగుతుంది, కుటుంబం మీద మనసు తిరుగుతుంది, ధ్యానం అంతా వీళ్ళ మీద ఉంటుంది. అయినా తప్పదు, భరిస్తూ అక్కడ పనిచేస్తారు, అలానే సంతోషంగా చేయరు. ఇంకా ఒక నిరీక్షణ ఉంటుంది, ఆ నిరీక్షణ ఏంటంటే వచ్చే సంవత్సరమో లేకపోతే 2 సంవత్సరాల తర్వాత నేను మరలా వెళ్తాను కదా, మా పిల్లల్ని చూస్తాను కదా, వాళ్ళతో సంతోషంగా ఉంటాను కదా, నేను ఇక్కడ అనుభవించే కష్టమంతా వాళ్ళ కోసమే కదా అన్న భావనలో వాళ్ళు అక్కడ సులువుగా కాలం గడపడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, అది కూడా ఒక నిరీక్షణ ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా కష్టపడతారు, ఉండగలుగుతారు. అదే నిరీక్షణ లేదు, ఇంక నువ్వు ఇక్కడే చచ్చిపోవాలి, ఇక్కడే ఉండిపోవాలి, ఎప్పటికీ నీ పిల్లల్ని చూడలేవు, ఎప్పటికీ నీ కుటుంబాన్ని తిరిగి చేరుకోలేవు, ఎప్పటికీ నీ భార్యను కానీ నీ భర్తను కానీ చూసుకోలేవు, నీ స్వదేశానికి వెళ్ళలేవు అని అంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు? అసలు హ్యాపీగా ఉండగలరు అక్కడ? ఉండలేరండి, ఏడుస్తూ కాలం గడుపుతారు. అలాంటిది మానవులకి ఇంత ఆలోచన ఉంటే మరి దేవుని పనిలో మనం అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకోమండి, మనకు తెలుసా విషయం. కానీ ఇవి చూడండి, దేవుని పని కొరకు పిల్లల్ని త్యాగం చేశాయి. అవి అరిచే ఉంటాయి కదా వెళ్ళిపోతున్నప్పుడు, అరుపులు వీటికి వినబడే ఉంటాయి కదా, అరవకుండా ఉంటాయా చెప్పండి. దూడల్ని, ఆవు దూడల్ని తల్లి దగ్గర నుంచి వేరు చేసేస్తున్నప్పుడు దూడలు అరవకుండా ఉంటాయా? ఖచ్చితంగా అరుస్తాయి. అరుపులు వినబడినా అవి చక్కగా ముందుకే పోతున్నాయి.
అరుపులు వినబడుతున్నా కానీ చక్కగా ముందుకే పోతున్నాయి. ఆ అరుపుల్ని పెడచెవిన పెట్టినట్టుగా త్యాగపూరితంగా ముందుకెళ్ళిపోతున్నాయి. అలానే అవి బలమైనవి కావు, లాగే శక్తి వాటికి లేదు. అయినా కానీ బరువు లాగుతున్నాయి, అయినా కానీ చక్కగా నడుస్తున్నాయి, కుంగిపోవట్లేదు, పడిపోవట్లేదు. నిజంగా అదే జరుగుంటే ఖచ్చితంగా దేవుని నామానికి ఏమొచ్చేది? ఫిలిస్తీన్ల మధ్యలో అవమానమే వచ్చేది. అక్కడ దేవుని నామం మహిమపరచబడాలి, దేవుని నామం మహిమపరచబడాలి. ఫిలిస్తీన్లకు బుద్ధి రావాలి, వాళ్ళకి అర్థం కావాలి, ఇశ్రాయేలు దేవుని శక్తి అర్థం కావాలి. సో ఇవి ముందుకే పోవాలి తప్ప కుంగిపోకూడదు, లాగాలి, త్యాగం చేయాలి, పిల్లల్ని విడిచిపెట్టాలి, ముందుకే పోవాలి. వెళుతున్నాయి, వీళ్ళు కూడా చెక్ చేసుకోవడానికి వస్తున్నారట, కూడా చెక్ చేసుకోవడానికి వస్తున్నారు. బేత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి, 13వ వచనం, బేత్షెమెషు వారు లోయలో తమ గోధుమల చేలు కోయిచుండ్రి. వారు కన్నులెత్తి చూడగా మందసం వారికి కనబడెను, దానిని చూచి వారు సంతోషించిరి. అప్పుడు ఈ బేత్షెమెషులో ఉన్న వారికి, హమ్మయ్యా, ఫిలిస్తీన్లు మన మందసాన్ని మనకు తిరిగిచ్చేశారు, మందసం వచ్చేస్తుంది, మందసం వచ్చేస్తుంది అని ఆనందపడిపోతున్నారు. వాళ్ళు పొలములో గోధుమ చేలు కోయిచి ఉన్నారట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది అక్కడ. అదేంటంటే, వాళ్ళు ఆ ఆవులు రెండు ఆ బండిని లాక్కుని రావడం చూసి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క ఆకర్రల్నే చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించేశారటండి. చూసారా? ఆ బండి, ఏ బండినైతే కష్టపడి లాక్కొచ్చాయో ఆ మందసాన్ని దింపేసుకున్నారు. ఆ బండి కర్రలను ఏం చేశారట? చీల్చేశారు, వాటిని కర్రలుగా తయారు చేశారు, బండిని చెత్త కొట్టేశారు, బండిని విడదీశారు, చక్రాలు విరగొట్టేశారు, బండి విరగొట్టేశారు, విరగొట్టేసి కట్టెలు పేర్చేశారు. కట్టెలు పేర్చేసి ఈ రెండావుల్ని తీసుకెళ్లారు, వాటి తలలు వధించేశారు. తలలు వధించేసి ఆ కట్టెల మీదే పేర్చేసి వాటిని తగలెట్టేశారు, దహన బలి ఇచ్చేశారట. చూడండి, అక్కడ ఫిలిస్తీన్లు కానివ్వండి, ఇక్కడ ఈ బేత్షెమెషు వారు కానివ్వండి, వారిలో ఎవ్వరూ సంపూర్ణంగా దేవునికి లోబడిన వారు కారండి. ఇటు ఇశ్రాయేలులు దేవునికి లోబడలేదు, ఇటు ఫిలిస్తీన్లు దేవునికి లోబడలేదు. అవి ప్రభు కొరకు ప్రాణత్యాగమే చేసేసాయి. పిల్లల్ని వదిలేయడం ఎంత రిస్క్! అది త్యాగం. బండి మోయడం అది త్యాగం. అలవాటు లేని భారాన్ని మీద పెట్టుకోవడం త్యాగం. చక్కగా పోవచ్చు, ఎక్కడ కుంగిపోకుండా కోలబడిపోకుండా ప్రయాణం చేయటం అది త్యాగం. చిట్ట చివరిగా వాటికి మేము దహన బలి అయిపోతున్నాం, ప్రభు కొరకు మరణించటం అది కూడా త్యాగం. చూసారా ప్రియులరా? అసలు ఈ లక్షణాలన్నీ ఎవరిలో కనబడాలండి? మనలో కనబడాలండి. ఎందుకు? అవి మొదట చేయబడినవి, వాటి మీద ఏలుకలుగా తర్వాత చేయబడిన వారము మనము. మనల్ని ఏలికలుగా నియమించాడు, వాటిని మన క్రింద పెట్టాడు. కానీ వాటికున్న త్యాగపూరితమైన గుణం మనకుందా? మనకు లేదండి. వాటికున్న త్యాగపూరితమైన స్వభావం మనకు లేదండి. ఒక రకంగా చెప్పాలంటే అవి ప్రభు పని కొరకు తమ జీవితాలనే త్యాగం చేసేసాయి, అర్పించేశాయి. ప్రభు పని కొరకు రెండు పాడి ఆవులు తమ జీవితాన్ని సమర్పించేస్తే, దహన బలిగా దేవుని కొరకు బలి అయిపోతే, మరి ఆయన పిల్లలుగా పశువులు, పక్షులు, జంతువులు ఇవే ఆయనను ఎంతగా మహిమపరుస్తుంటే మనం ఇంకెంతగా మహిమపరచాలండి. ఇవే ఆయన కొరకు ఎంతోన్నతంగా బ్రతుకుతుంటే మనం ఇంకెంతోన్నతంగా బ్రతకాలండి. ఇంకెంత గొప్పగా జీవించాలి, ఇంకెంత గొప్పగా ఆయన పనిచేయాలి, ఇంకెంత గొప్పగా ఆయన మార్గాల్లో నడవాలి, ఇంకెంత గొప్పగా ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి, ఇంకెంత గొప్పగా ఆయన కార్యాభివృద్ధి కొరకు ముందడుగేసి ముందు మనం నిలబడాలి. కానీ దొంగల్లా వెనక్కి పారిపోతాం. మనం ఆయన పనికి ముందుకు రాము, ఆయన పని చేయటానికి ఇష్టపడం, ఆయన పనికి సహకరించడానికి ఇష్టపడం. అనేక మార్లు మనం వెనక్కి పారిపోతుంటాం. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటాడు, అందరూ తమ సొంత కార్యములే చూసుకొని చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. సెకండరీ థింగ్ అనుకుంటారు దేవుని పని అంటే. కానీ మనందరికీ తెలియాల్సిన విషయం, ఫస్ట్ థింగ్ మనకు దేవుని పనే, సెకండరీ థింగ్ మనకి లోకంలో ఏది ఉంటే అది కుటుంబం, పిల్లల, భార్య, భర్త, ఏదైనా సరే అది సెకండరీ. ఫస్ట్ థింగ్ ఏంటి మనకి? దేవుని పనే ఫస్ట్. వాటి త్యాగం ఒక్కసారి కళ్ళ ముందుకు వస్తే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో తెలుసా?
ఆహా, ఈ ఆవులు ఎంత గొప్పగా దేవుని కోసం బతికాయి, ఈ ఆవులు ఎంత గొప్ప త్యాగం చేశాయి. అసలు ఎంత గొప్ప త్యాగం అది, పిల్లల్ని వదిలేసి ఆ బండి లాక్కుంటూ ముందుకెళ్ళడం, దహన బలైపోవడం, వాటన్నిటికీ సిద్ధపడిన అటువంటి మూగజీవాలు. ఆ మూగజీవాలే ఇంత త్యాగపూరితంగా బ్రతికితే నేనింకెంత త్యాగపూరితంగా బ్రతకాలి? ఆ మూగజీవాలే ఇంత ఉన్నతంగా దేవుని కొరకు జీవించి చచ్చిపోతే నేనింకెంత ఉన్నతంగా దేవుని కొరకు జీవించి చచ్చిపోవాలి? నా నుంచి ఏం ఆశిస్తాడు ఆయన? నా నుంచి ఏం ఆశిస్తాడు? ఇలాంటి భావజాలం మనకు కలగాలి ప్రియులారా, ఇలాంటి ఆలోచన విధానం మనకు కలగాలి. ఆ భావజాలం, ఆ ఆలోచన విధానం మనకు లేకపోతే మనం ఆయన పిల్లలుగా ఏమాత్రపు వారని చెప్పండి? మనం ఆయన పిల్లలుగా ఏం గొప్పతనం కలిగి ఉన్నాం చెప్పండి? వాటికంటే దేవుడు గొప్పగా చేశాడుగా, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచ్చు అన్న మాట మనం చదువుకున్నాం కదండి. మరి ఆవులకున్న బుద్ధి మనకు ఉందంటారా? ఉందండి, కానీ వాటికంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పాడండి. కానీ ఆ బుద్ధిని అవి ఉపయోగించుకున్నట్టుగా కూడా మనం ఏం చేయలేకపోతున్నాం? ఉపయోగించుకోలేకపోతున్నాం ప్రియులారా. అవి ఉపయోగించుకుంటున్నాయి వాటి బుద్ధిని, కనీసం ఆ స్థాయి బుద్ధిని కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ప్రభు కొరకు ఏం చేయలేకపోతున్నాం, ప్రభు కొరకు బ్రతకలేకపోతున్నాం, ఆయన ఇష్టాన్ని చిన్న జీవితంలో నెరవేర్చలేకపోతున్నాం. ప్రభు చిత్తమైతే వీటికి సంబంధించినటువంటి ఒక పాట మీరు సెమినార్లో వింటారు, సిద్ధం చేస్తున్నాను దాన్ని. ఎందుకంటే ఈ చరిత్ర కేవలం ప్రసంగ రూపంలో ఉండిపోకూడదు, వీటి చరిత్ర ఎప్పుడైతే పాట రూపంలో మారుతుందో అప్పుడే మీరు దాన్ని ప్రతిరోజు పాడుతూ ఉంటారు, వింటూ ఉంటారు, అప్పుడే మీ ఆలోచనల్లో వాటి స్థాయి స్థానం పెరుగుతుంది, మీ బాధ్యత మీకు నిరంతరం గుర్తొస్తుంది. అందుకే అలాంటి ఆలోచన చేశాను. మన బాధ్యత మనకు నిరంతరం గుర్తు రావాలి. ఆవులు ఎలా బ్రతికాయా? ఒక గాడిద దేవుని పని కోసం నిలబడిందా? ఒక చేప దేవుని పని కోసం నిలబడిందా? ఒక పక్షులు కాకులు దేవుని పని కోసం నిలబడ్డాయా? చివరి కోడి దేవుని పని కోసం నిలబడిందా? ఇవన్నీ ప్రభు పరిచర్యలో పాలిభాగం తీసుకున్నాయా? కానీ నేను మాత్రం వాటి మీద ఏలికనై ఉండి ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేయబడిన నేను స్వార్థపరుణ్ణి అయిపోయానా? స్వార్థపరులను అయిపోయానా? నాకు లేదా ఇలాంటి త్యాగపూరితమైన మనసు? నాకు రాదా ఇలాంటి త్యాగపూరితమైన ఆలోచన? నేనెందుకు ప్రభు పనిలో ప్రభు కార్యాభివృద్ధి అంది ఇలా కష్టపడకూడదు అనే భావజాలం మనకు కలిగినప్పుడు ప్రియులరా, దేవుడు మనల్ని కూడా ఉన్నతంగా వాడుకుంటాడండి. ఆయన పనిలో చిరస్మరణీయంగా మిగిలిపోతాం మనం కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆశించేది మన దగ్గర నుంచే తప్ప వాటి దగ్గర నుంచి కాదు. ఎందుకంటే ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేయబడిన మన దగ్గర నుంచి దేవుడు ఎక్కువ ఆశిస్తున్నాడు, కానీ మనం ఆయనకి ఏమి ఇవ్వట్లేదు. ఆయన ఆశించింది మన దగ్గర ఆయనకి దొరకట్లేదు, కానీ వాటి దగ్గర ఆయన ఆశించలేదు. అవి మన కొరకు సృష్టింపబడ్డాయి, మన పనిలో ఉండాలని సృష్టింపబడ్డాయి. ఒక మాట చెప్పాలంటే మనకు బుద్ధి చెప్పడానికి కూడా అవి సృష్టింపబడ్డాయి. అవి వాటి పనిలో సక్రమంగా ఉన్నాయి, అవి త్యాగపూరితంగానే బ్రతుకుతున్నాయి. మనమేనండి ఎక్కడో దారి తప్పేస్తున్నాం, ఎక్కడో మార్గ విరుద్ధంగా వెళ్ళిపోతున్నాం, ఎక్కడో లోకానికి లొంగిపోతున్నాం, ఎక్కడో అజ్ఞానపు దశలో మునిగిపోతున్నాం. అలా ఈ వ్యర్థంగా జీవితాన్ని గడిపేస్తున్నాం, సంవత్సరాలు మింగేస్తున్నాం వ్యర్థంగా. తర్వాత కావాలంటే మళ్ళీ తిరిగి వస్తుందా చెప్పండి? మనం వాడుకున్న క్షణాలు మళ్ళీ తిరిగి రమ్మంటే వస్తాయండి? రావండి. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, వాటికే అంత త్యాగపూరితమైన మనసు ఉంటే మనకెంత ఉండాలండి? వాటికే అంత త్యాగపూరితమైన ఆలోచన విధానం ఉంటే మనకెంత త్యాగపూరితమైన ఆలోచన విధానం ఉండాలండి? అలా లేకపోతే ఒకనొక దినాన మనకంటే అవే గొప్పగా కనబడతాయి కదండి దేవునికి, మనకంటే అవే ఉన్నతంగా కనబడతాయి కదండి దేవునికి. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, ప్రభు ఈ తరంలో మిమ్మల్ని ఎందుకు పుట్టించుకున్నాడు? ప్రభు ఈ తరంలో మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎంతమందిలో, ఎన్ని కోట్ల మందిలో మిమ్మల్ని ఎందుకు ప్రత్యేకంగా పిలుచుకున్నాడో, మిమ్మల్ని ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడో ఒకసారి ఆలోచించండి. మీరు అప్పుడు ఏం చేయాలో మీకు బాధపడుతుంది. పరిశుద్ధాత్ముడు మీకు సత్యాన్ని బయలుపరుస్తాడు, ఆ యొక్క సహాయాన్ని చేస్తాడు, ఆ గొప్పదైన ఆలోచన మీకు పుట్టిస్తాడు. అంటే ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేసి మిమ్మల్ని తన పని కొరకు సంపూర్ణంగా వాడుకోనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇంతవరకు మీ మాటలతో మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మా జీవితాలు ఏపాటివి తండ్రి, అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త, నీవు మమ్మల్ని తలుచుకుంటకు మీరు మమ్మల్ని దృష్టించుటకు మేము ఏపాటి వారం తండ్రి. ప్రభువా, చిన్న వారమైనప్పటికీ ప్రభువా
మమ్మల్ని మీరు ప్రేమించారు, ఎంతో ఎత్తైన స్థితిలో ఉంచారు, ఎంతో గొప్ప స్థితిలో ఉంచారు తండ్రి. అందరిని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభు మమ్మల్ని క్షమించండి, మా అపరాధములు మన్నించండి. మీకు ఆయాసకరమైన మార్గం మా ఎందుంటే దాన్ని తీసివేసుకునే అవకాశం ఇవ్వండి తండ్రి. మమ్మల్ని మీ కృపలో బలపరచండి, భద్రపరచండి, మీ సత్యవాక్యంతో సంధించండి. జ్ఞానవంతులుగా వివేకవంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మై గాడ్ బ్లెస్ యు ఆల్. తండ్రి నీ పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను. పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను. జీవిత కాలపు పర్యంతము నీ సేవను నన్ను నడిపించుము, తకు నను వినియోగించుము, సత్కార్యములకు సిద్ధపరచుము. అనవరతము నాదడు ప్రతిదినము, అది నీ సొంతము. గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము. నాదడు ప్రతిదినము, అది నీ సొంతము. గడిచిన ప్రతి క్షణము కృపాదానము. పరమా తండ్రి, పరమా తండ్రి, పరమా తండ్రి, పరమా తండ్రి. Thank you.
పొందుటకు శకలును మృంగుటకు ప్రభువు పనికి సిద్ధపడిన చేప బ్రతుకు ధన్యముగా పరమా తండ్రి ఘనతను తెచ్చుటకు ఘనుడని చాటుటకు గద్దింపుకు లోబడినవి గాలి సముద్రములేగా పరమా చేర్చుటకు యోనానే మృంగుటకు దైవాజ్ఞను నెరవేర్చెను మహామత్స్యమేగా సూచన చూపుటకు జ్ఞానులు గుర్తించుటకు యూదుల రాజును చూపగ నక్షత్రము నడిచెనుగా వాటి కంటే ధన్యులమే మేము నీ పోలికలు నీవు కనిన వారమై ఉన్నాము వాటి కంటే చేయవలసిన పని వారము పరమా తండ్రి పరమా తండ్రి పరమా తండ్రి పరమా తండ్రి పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను జీవిత కాలపు పర్యంతము నీ సేవలో నన్ను నడిపించుము ఘనతకు నన్ను వినియోగించు సిద్ధపరచుము అనవరతము నాదడు ప్రతిదినము అది నీ సొంతము గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము నాదడు ప్రతిదినము అది నీ సొంతము గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము పరమా తండ్రి పరమా పరమా తండ్రి పరమా తండ్రి